గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్ మొత్తం కూడా మీతో షేర్ చేస్తున్నాను వీడియో మొత్తం చివరి వరకు చూడండి అందరూ వీడియో చూస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేయడం లేదు ఎందుకో తెలియట్లేదు సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి సో చూసారా ఇల్లు ఎలా పడితే అలా ఉంది ఏంటంటే మార్నింగ్ కదండి మా వారు అయితే ఆఫీస్కి వెళ్ళారు వంట పెంట ఏమీ చేయలేదు ఈరోజు సో మా ఆయన కోసం పెరుగు పెరుగన్నం అంటారు కదా దాన్ని కొంచెం తాలింపు వేసి అనమాట సో ఏదోటి చేసుకోవాలి ఇప్పుడు మేము సో ఇప్పుడు చూసారా ఈరోజు శనివారం కాబట్టి కొంచెం పని ఎక్కువగా ఉంటుంది ఏంటంటే ఇంకా పూజ అన్నీ అవ్వాలి కదండి ఇంకా ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి ఆ తర్వాత మిగతా పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తాను ఇవి వచ్చేసరికి ఇస్త్రీ బట్టలు నేను ఇచ్చాను ఈరోజు వచ్చాయి అన్నమాట ఇస్త్రీ బట్టలు ఇవి మా వారివి ఇవన్నీ కూడా సదురుకోవాలి సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి నచ్చితే మీకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఈ డబ్బాలు బాగున్నాయి కదా సో మా వారి కంపెనీ నుండి వచ్చిన డబ్బాలు మాట ఇవి సో శానిటైజర్లు ఇవన్నీ కూడా వస్తే ఈ డబ్బాలు నేను ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి సో మందులు వేసాను ఇందులో మందులు అన్నీ ఉంటాయి అన్నమాట సో జ్వరం అలాగే జలుబు అంటే మళ్ళీ గబుక్ మనం బయటికి వెళ్ళడం అవద్దు కదండి ఒక్కొక్కసారి అందుకుని నేను అన్నీ కూడా మందులన్నీ కూడా ఈ డబ్బాలో పెట్టేస్తూ ఉంటాను అనమాట అన్నీ ఉంటాయి మా ఇంట్లో జలుబులు అంటే పిల్లలు కూడా ఉన్నారు కదండి వాళ్ళకి కావాల్సిన మందులన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి నాకు పెద్ద పెద్దగా టెన్షన్ అయితే ఉండదు సో చెప్పలేము కదా జ్వరం అనేది ఏ టైంకి వస్తుంది ఏం తెలియదు అందుకు నేను అన్ని మందులు కూడా రెడీగా పెట్టేసుకుంటాను ఈ డబ్బా వచ్చేసరికి నా డబ్బా సో నా డబ్బా ఇది ఈ డబ్బాలో చూసారు ఎన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయో ఏంటో సో డబ్బాలు బాగున్నాయి కదా ఇంకా ఉన్నాయి డబ్బాలు చాలా డబ్బాలు ఉన్నాయి ఇలాంటివి మొన్న పర్సు మొన్న వ్లాగ్లో పర్స్ చూసారు ఈ పర్స్ ఎక్కడ కొన్నారండి చాలా బాగుంది క్లాస్గా అంటున్నారు కదండి ఇది నేను మీషోలో తీసుకున్నాను ఈ పర్సు మొన్న వ్లాగ్లో చూసి అడుగుతున్నారు కదా మీరు అందరూను ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది ఇది నేను మీషోలో తీసుకున్నాను అనమాట ఎంత పడింది రెండు వందల యాభై రెండు వందల సో చాలా తక్కువ పడింది పర్స్ మాత్రం చాలా బాగుందండి చాలా క్లాస్గా ఉంది సో నాకు బాగా నచ్చింది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి నేనైతే ఈ కలర్ తీసుకున్నాను సో ఓకేనా ఫ్రెండ్స్ మంచం మీద దుప్పట్లు అన్నీ కూడా వేసేసానండి ఇప్పుడు హౌస్ మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను సో క్లీన్ చేసిన తర్వాత స్నానం చేసేసి దేవుడికి దండం అనేది పెట్టుకోవాలి ఈ శనివారం కదా నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి సో శనివారం పూజ చాలా బాగా చేసుకుంటాను ఇప్పుడు టైం వచ్చేసరికి ఎయిట్ అయిపోయిందండి ఇంకా పూజ అయ్యేసరికి నైన్ అవుతుంది ఇంకా వంట స్టార్ట్ చేయాలండి సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ తినేసి ఆ తర్వాత వంట అనేది స్టార్ట్ చేస్తాను పొద్దున్న ఇడ్లీ వేసాను నానపెట్టాను పెట్టానండి ఇవన్నీ కూడా క్లీన్ చేసేయాలి సో వంట వచ్చేసరికి ఈ అరటికాయలు ఉన్నాయి అరటికాయలు కాకరకాయలు ఉన్నాయి సో ఈ రెండిట్లో ఏదో ఒకటి కూర చేయాలి సో పిల్లలకి కాకరకాయ అంటే ఇష్టమే కాకరకాయ ఫ్రై కానీ లేకపోతే అరటికాయ ఫ్రై కానీ చేసి రసం పెట్టేస్తాను కాకరకాయ ఫ్రై అంట అండి ఈరోజు నేను మంచి ఫేస్ ప్యాక్ ఒకటి చూపిస్తానండి సో ఈ ఈ ఫేస్ ప్యాక్ వేయడం వల్ల మనకి స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది సో దానికోసం మనకి ఒక అరబద్ద టమాటా తీసుకోండి ఫ్రెండ్స్ ఈ టమాటా రసంతోనే మనము ప్యాక్ అనేది తయారు చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను ముంతాని మట్టి తీసుకున్నానండి సో ఒక ప్యాకెట్ తీసుకున్నాను కానీ ఇంత అవసరం లేదు ఒక స్పూను ఉన్నారు తీసుకుంటే సరిపోతుంది అంటే మన ఫేస్ని బట్టి మనం ముంతాని మట్టి అనేది తీసుకోవాలి ఓకేనా ఫస్ట్ అయితే మనం టమాటా జ్యూస్ తీసుకుందాము టమాటా చక్కగా గుజ్జులాగా తయారు చేసుకోవాలన్నమాట పండింది అయితే బాగుంటుంది మన ఫేస్కి ఇప్పుడు ఈ టమాటా గుజ్జులోనే మనము ముంతాని మట్టి వేసుకుందామండి సో ఇక్కడ నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను నాకు సరిపోతుంది ఒక స్పూన్ ఉంటుంది ఇది ఇప్పుడు ఇందులో కొంచెం పాలు వేసుకోండి కొంచెం పాలు వేసుకుంటే సరిపోతుంది సో నేను ఇక్కడ పచ్చి పాలు తీసుకున్నాను ఇది ఒక స్పూన్ దాకా వేసుకున్నాను ఈ పచ్చి పాలు ఇప్పుడు ఈ ప్యాక్ మనం బాగా కలుపుకోవాలన్నమాట ప్యాక్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ప్యాక్ అనేది తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ఇది ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూపించేస్తాను ఇది అప్లై చేసే ముందు మీ ఫేస్ మొత్తం కూడా ఒకసారి వాష్ చేసేసుకోవాలండి అంటే శుభ్రంగా కడిగేసుకోండి శుభ్రంగా ఫేస్ని కడిగిన తర్వాత ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి ఓకేనా హాయ్ అండి ఈ ప్యాక్ అప్లై చేసే ముందు మీ ఫేస్ మొత్తం కూడా ఒకసారి వాష్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫేస్ ప్యాక్ అనేది వేసేసుకోండి సో చాలా బాగుంటుంది ఈ ముంతాని మట్టి ఫేస్ ప్యాక్ తప్పకుండా ట్రై చేయండి ఫేస్ అనేది చాలా గ్లో గ్లోగా ఉంటుంది అలాగే స్కిన్ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి మీరు ఈ ప్యాక్ ట్రై చేశాక మీరే అంటారు అవునండి చాలా బాగుంది అని చెప్పేసి సో అప్పుడప్పుడు వారానికి ఒకసారి కానీ వారానికి ఒక రెండు సార్లు కానీ ఈ విధంగా ప్యాక్ అనేది అప్లై చేసుకున్న ట్యాన్ కూడా పోతుంది అలాగే స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుందండి మీకు తేడా తెలిసిపోతుంది సో ఈ మీరు మెడ దగ్గర కూడా బాగా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫేస్ మొత్తం మెడ దగ్గర కూడా బాగా అప్లై చేసేసుకోండి సో ఇలాంటి బ్రష్ ఉంటే మీరు బ్రష్తో ఈజీగా మీరు ఫేస్ ప్యాక్ అనేది పెట్టేసుకోవచ్చండి లేదంటే బ్రష్ లేకపోతే మామూలు హ్యాండ్స్తో అయినా మీరు ప్యాక్ అనేది అప్లై చేసేసుకోవచ్చు బ్రష్ ఉంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే బాగా పడుతుంది కూడా ఫేస్కి సో ఈ విధంగా బాగా అప్లై చేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా ఆరిన తర్వాత నార్మల్ వాటర్తోనే వాష్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సో నా ఫేస్ మొత్తం కూడా వాష్ చేసేసుకున్నానండి సబ్బు అయితే ఏమీ అప్లై చేయలేదు మామూలుగానే కూల్ వాటర్తో వాష్ చేసేసుకున్నాను సో ఫేస్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి వారానికి ఒక రెండు సార్లు ట్రై చేశారనుకోండి ఫేస్ గ్లో అనేది చాలా చాలా బాగుంటుంది సో నేనైతే అప్పుడప్పుడు ఇలాంటివి ఫేస్ ప్యాక్లే ట్రై చేస్తూ ఉంటాను సో చూసారా ఎంత బాగుందో చాలా నీట్గా ఉంటుంది ఫేస్ అలాగే సాఫ్ట్గా ఉంటుంది స్కిన్ కూడా ఇటువంటి పింపుల్స్ కట్ట ఏమీ రావండి మనం ఫేస్ ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకున్నాం అనుకోండి పింపుల్స్ అనేవి ఏమీ రావు చాలామంది పింపుల్స్ వచ్చేస్తున్నాయండి అంటున్నారు ఏ పడితే ఆ క్రీములు రాయకండి ఫ్రెండ్స్ అంటే కొన్ని పడతాయి కొన్ని పడవు పడలేనివి ఏంటంటే మనకి పింపుల్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట సో అందుకనే ఏ పడతాయి రాయికండి ఫేస్ ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోండి అంటే ఎప్పుడు మీరు బయటకు వెళ్ళారనుకోండి ఫేస్ కొంచెం వాష్ చేసేసుకోండి అలా చేయడం వల్ల మనకి దుమ్ము ధూళి మనకి ఫేస్కి పట్టకుండా నీట్గా ఉంటుంది మాట ఎటువంటి పింపుల్స్ రాకుండా ఉంటాయి సో నా ఫేస్ చూసారా ప్యాక్ చాలా బాగుంటుంది అప్లై చేసేయండి ఓకే